ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా చెల్లెళ్ళకి లైన్ వేస్తావురా? ఇదే గనక రిపీట్ అయితే ఏ ఒక్కడు మిగలడు. రామేశ్వరం వచ్చినా శనీశ్వరం వదలలేదురా మనకి. వాడికి మాత్రం దొరికితే మామ వీడి కలిపి పులిహోరలో మన చింతపండు నలిపి నలుపుతాడు. అరే మామ, ఎంతైనా మనం జాగ్రత్తగా ఉండాలరా. నమస్కారం జనార్దన్ రెడ్డి గారు. నమస్తే నమస్తే, యూత్ లీడర్ మహేందర్ రెడ్డి.
ఫ్యామిలీతో వచ్చినట్టున్నావు? అవునండి, మీలాంటి పెద్దవాళ్ళ దయతో పాటు ఆ మహాదేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. పెద్దలంటే గౌరవనవాడు అయ్యా. బాబాయ్, నేను సార్తో మాట్లాడి వస్తాను, మీరు చెల్లి జాతర చూడండి. అలాగే. రెడీ, ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నావట? నిజమేనా? నాకు తెలిసిందిలే. సరేనమ్మా, జాగ్రత్త. అవునండి, ప్రజలకు మంచి చేయాలంటే అధికారం కావాలి. అధికారం ఉండాలంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి. దానికి మీ సహకారం కావాలండి. ఓ తప్పకుండా. చిన్నప్పటి సంది మీ నాయన నేను మంచి దోస్తులం అయ్యా, నేను తప్పనిసరిగా చేస్తా. కానీ ఆ రౌడీజం మనవయ్యా. సింహం గడ్డి తింటే దానికి ఏ జంతువు భయపడదు సార్. వేటాడుతుంది కాబట్టి అడవికి రాదండి. నాకు సింహానికి ఒకటే తేడా, అది ఆకలితో వేటాడుతుంది. నా ముందు కప్పగంతలు వేసే వాళ్ళని నేను వేటాడతాను. అయినా మీకు తెలియదు లేదు సార్, మా తాతల కళ్ళ నుండి మేము ప్రజలకు కీడు చేసిందే లేదు. అలా అని మాకు కీడు చేయాలని చూసి ప్రాణాలతో వదిలింది లేదు. అయినా వయసులో పార్టీలో పెద్దవారు సార్, మీ సలహాలు తప్పకుండా పాటిస్తాను. ముందు నా ఎమ్మెల్యే టికెట్ చూడండి సార్. సరే, 2 డేస్ లో క్యాబినెట్ మీటింగ్ ఉంది, ముఖ్యమంత్రి గారితో చర్చించి మీ సీటు కన్ఫర్మ్ చేస్తాను. ఓకేనా? నమస్తే. ఈసారి జాతరలో ఒక్క అమ్మాయి నన్ను పడేద్దామని ఫేరంలో కూసుకొని వచ్చాను మామ. అరే, నీ ముఖానికి ఏం చూసినా ఒక్క అమ్మాయి కూడా పడదరా నీకు. అరే మామ, అక్కడ శిరీష అలా ఉండేరా? అరే మామా, ఏమున్నారా అమ్మాయిలు? నువ్వు నీ బోరింగ్ చూస్తున్నా మామా, నేను పక్కన ఉన్న బోరింగ్ చూస్తున్నా మామా. శిరీష, వాడెవడో నీ వైపే చూస్తున్నాడు. వాడు చూడడం తప్ప ఏం చెప్పడే. చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాడు కానీ మనసులో మాట చెప్పడు. అన్నా, ఈ కార్ ఎంత అన్నా? 100 రూపాయలు. అబ్బో, 100 మైలేజ్ ఎంత ఇస్తుంది అన్నా? మొహం కొనే మొహం కాదు కానీ ఆడ పెట్టిపో. కొనేటు నాకంటే అందంగా ఉంటాడా? వేరే లవ్లీ రాసుకున్న ప్రతిడు అందగాడు కాదు. ఏదో ఒక రోజు ఈ సమాజం నన్ను అందగాడిగా గుర్తిస్తుంది మామ. అప్పుడు వచ్చి కొందువులే పొద్దున్న చెప్పండి. బారో నర్రి బొమ్మలు అమ్ముకుని కాడికి వచ్చిన పరిస్థితి.
శిరీష వాడు మళ్ళీ నీ వైపే చూస్తున్నాడే. అయ్యో బాబోయ్ చూసింది ఏంటో బాబోడి, ఇలానే చెప్పింది అనుకో, ఇది ఏ కాలు కాలు గిఫ్ట్ చేస్తారు బాబాయ్, ఏం చేయాలి ఊరు బాబోయ్. ఏది ఇక్కడ పోయింది మా ఏదోలు రీ కొమ్మ తీసి వాళ్ళ అన్నయ్య గారికి చెప్పిందా ఊరు బాబోయ్? ఏంట్రా ఇది ఊరు ఎక్కడ్రా మీరు బాబాయ్? చా ఎక్కడున్నారా? ఇది కూడా కనిపించట్లేదు ఎడవలు ఊరు బాబోయ్. అరే ఏంట్రా నీ ప్రాబ్లం? ఏం లేదండి. ఎందుకురా ఫాలో అవుతున్నావు? అయ్యో అలా ఏం లేదండి. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కార్చుకుంటూ కుక్కల్లా వెంట తిరుగుతారు, కానీ ప్రేమించిన అని చెప్పడానికి భయపడతారు. ఏం మొగాలురా మీరు, పైగా గడ్డాలు మీసాలు. ప్రేమించని చెప్పే ధైర్యం లేనప్పుడు ప్రేమించే హక్కు కూడా లేదు. మా లైఫ్ ఏదో మేము ఫ్యామిలీ అని ఫ్యూచర్ అని బ్రతుకుతుంటే ఎందుకురా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు? పదిసార్లు మా వైపు చూస్తారు, ఒక్కసారైనా తిరిగి చూడాలనిపించదా? అనిపిస్తుంది. కాలం మారింది మావ. అవును మావ, మొన్న నుంచి ఎండలు బాగా కొడుతున్నాయి మావ. లేపావు కదరా. 9 సార్లు చూడకుండా కంట్రోల్ చేసుకుంటాం, కానీ దేవుడు మాకు ఫీలింగ్స్ ఇచ్చాడు. ఇంతలా మన చుట్టూ తిరుగుతున్నాడంటే ఎంతలా ప్రేమించుంటాడు అనే ఫీలింగ్ మీ వైపు చూసేలా చేసింది. కానీ మీరు అమ్మాయి వాళ్ళ అయ్యకి భయపడతారు, వాళ్ళ అన్నకి భయపడతారు, అసలు ప్రేమించిన అమ్మాయికి చెప్పడానికే భయపడతారు. ఒక్కడు చెప్తున్నా గుర్తు పెట్టుకో, నేను కావాలి అంటే మా అన్నయ్యకి చెప్పే ధైర్యమైనా ఉండాలి, ఆయన ఒప్పుకోకపోతే ఎదిరించి సాధించే దమ్మైనా ఉండాలి. అవి ఏవి చేత కాదు, ప్రేమించడం ఒక్కటే వచ్చంటే చంపేస్తా. నువ్వు ప్రేమించానని చెప్పకపోయినా నీ కళ్ళల్లో ఉన్న నిజాయితీ చెప్తుంది ప్రేమించావని. ఐ లవ్ యూ టు. ఏం మాట్లాడింది రా అమ్మాయి? పార్ట్ 1లో అన్న, పార్ట్ 2లో చెల్లి. వార్నింగ్ అయిపోయేమో. ప్రేమించాలా వద్దా? ఈ షార్ట్ ఫిల్మ్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు అండి. యాక్చువల్లీ ఇది మీకు ఇంతకుముందు చెప్పానండి, చాలా పెద్ద పెద్ద స్టోరీ కోసం రాసుకున్న ఇది స్టోరీ. అయితే దీన్ని ఒకేసారి తీయడానికి నా దగ్గర బడ్జెట్ లేదు, సో అందుకనే పార్ట్ వైజ్ తీయడానికి డిసైడ్ చేసుకున్నాం. పార్ట్ 1 మీరు చాలా ఆదరించారండి, మీకు చాలా థ్యాంక్స్. అయితే పార్ట్ 2 కూడా ఇప్పుడు తీసాము, దాన్ని కూడా మీరు ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. యాక్చువల్లీ ఇది కూడా ఇంకా చాలా ఉందండి, ఇంకా 2-3 పార్ట్స్ తీయాలి, కాకపోతే మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఒకవేళ మీకు ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే దయచేసి మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. మా నెంబర్ ఉంది ఇందులో ట్యాగ్ లైన్లో, సో మీకు ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే మా కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని గట్టిగా కొట్టండి.